Hi friends, welcome to Swami A2Z Videos. Friends, andaru ela unnaru friends? Nenu chala months tarvata video cheyabothunanu. But ee video prati okkariki useful ga untundi ani cheppesi uddeshamtone video cheyadam jarugutundi friends. Nenu ee roju explain cheyaboye ee oka website or app lo meeru easy ga koncham kashtapadinataithe ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్ 1 రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే లేదన్నమాట. జస్ట్ మీ యొక్క హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పర్ డే మీకు ఈజీగా 1000 టు 10000 పర్ డే 1000 టు 10000 ఇన్కమ్ తీసుకునే విధంగా అయితే ఈ నేను ఈ రోజు మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. మీరు పర్ డే 1000 టు 10000 కాకపోయినా మంత్లీ ఒక 30000 నుంచి 50000 వరకు కూడా ఈజీగా ఎర్న్ చేసుకునే విధంగా మీరైతే ప్లాన్ చేసుకోవచ్చు. అది మీ యొక్క హార్డ్ వర్క్ ని బట్టి ఉంటుంది. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్ లో వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించిన లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్ లో దొరుకుతుంది. ఈ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. లింక్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. లింక్ ని క్లిక్ చేసుకున్న వెంటనే ఇది మీ యొక్క బ్రౌజర్ అడుగుతుందన్నమాట. బ్రౌజర్ అడిగితే బ్రౌజర్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే అది ఆటోమేటిక్ గా ఒక పేజీకి తీసుకెళ్ళడం జరుగుతుందన్నమాట. ఆ పేజీకి వెళ్ళినప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే మీ యొక్క నేమ్ అడుగుతుందండి, మీ యొక్క ఫుల్ నేమ్ అడుగుతుంది. మీ యొక్క ఫుల్ నేమ్ ఇచ్చిన తర్వాత మీ యొక్క మెయిల్ అడ్రస్ అడుగుతుంది. మీ యొక్క మెయిల్ అడ్రస్ అనేది ఎంటర్ చేస్తారనమాట. నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయాను కదా, ఆల్రెడీ రిజిస్టర్ అని చెప్తుంది, ప్రాబ్లం లేదు. ఇక్కడ మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది అడుగుతుంది అనమాట. అక్కడ మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఫోన్ నెంబర్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ కింద వచ్చేసి ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఎలా ఉండాలంటే సపోజు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మినిమం 12 క్యారెక్టర్స్ అనేవి ఉండాలి. అందులోని 12 లెటర్స్తో నిండిన పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు. అందులో నెంబర్స్ అండ్ లెటర్స్ మిక్స్ అయి ఉండాలి. అప్పుడే మీకు పాస్వర్డ్ హైలైట్ అవుతుంది అనమాట. ఓకే, పాస్వర్డ్ కెనాట్ బి గ్రేటర్ దెన్ 12 క్యారెక్టర్స్ అని చెప్తుంది. మినిమం 12 లెటర్స్ ఉండాలి, దాటకూడదని చెప్తుంది అనమాట. ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. నేను ఏమిస్తానంటే స్వామి A2Z అని ఇద్దాం. ఓకే, ఇది తీసుకుంది. ఇది చూసారు, ఎలాగైతే పాస్వర్డ్ తీసుకుంది అనమాట. మినిమం 8 నుంచి 12 క్యారెక్టర్స్ అయితే ఉండాలన్నమాట. ఈ విధంగా ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత వెంటనే మీరు కింద చూసుకున్నట్టయితే ఐ ప్రిఫర్ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ ఉంది కదా, అది ఓకే చేసుకోండి. ఐ అగ్రీ దట్ ఐ హ్యావ్ రీడ్ యాక్సెప్ట్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది కదా, మీరు దాన్ని కూడా యాక్సెప్ట్ చేసుకోవచ్చు. చదవాలి అనుకుంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి కూడా మీరు హ్యాపీగా చదువుకోవచ్చు అనమాట. ఓకే, లేదనుకుంటే వదిలేయచ్చు, అది మీ ఇష్టం. ఓకే, అయితే అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేసుకొని మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే, మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇది మీ యొక్క పేజ్ కన్నా తీసుకెళ్ళడం జరుగుతుంది. అది ఎలా ఉంటుంది ఏంటనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు లాగిన్ అవ్వగానే ఇక్కడ ఎలా వస్తుందంటే 10+ MF ట్రేడ్ అకౌంట్ అని వస్తుందన్నమాట. మీకు ఒక పేజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. మీరు సైన్అప్ చేయగానే మీరైతే ఓకే, సైన్అప్ అయిపోయిన తర్వాత మీకు ఒక పేజ్ వచ్చేస్తుంది కదా, మీరు అలా వదిలేయండి. యాక్చువల్గా ఏంటంటే ఇందులో మన పర్సనల్ డీటెయిల్స్ అండ్ డాక్యుమెంటరీ ఇవన్నీ కూడా అప్లోడ్ చేసుకునే విధంగా ఇక్కడైతే ఆప్షన్స్ ఉన్నాయి. బట్ మీరు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు చాలా ఫెయిల్యూర్స్ వస్తే మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి రిజెక్ట్ అవుతాయి అనమాట. అందువల్ల మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ పేజ్కి వచ్చిన తర్వాత జస్ట్ దాన్ని మినిమేట్ చేసేయండి. మినిమేట్ చేసేసిన తర్వాత మీరు ఒక మెయిల్ అడ్రస్తో అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని లాగిన్ అయ్యారు కదా, జస్ట్ ప్లేస్టోర్కి వెళ్ళండి. ఓకే, జస్ట్ ప్లేస్టోర్కి వెళ్ళి 5paisa అనేసి మీరు టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, 5paisa అని టైప్ చేయగానే ఇక్కడ మనకు అప్లికేషన్ అయితే లభిస్తుంది. అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. అయితే 5paisa అనే అప్లికేషన్ అయితే మీకు లభిస్తుంది అనమాట ప్లేస్టోర్లో. ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకొని మీ యొక్క మెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ అనేది ఇక్కడ అడగడం జరుగుతుంది అనమాట. దాంతో మీరు లాగిన్ అయిపోతారు. లాగిన్ అయిపోగానే మీకు అకౌంట్ అనేది ఎలా చూపిస్తుంది ఇక్కడ చూడండి. మీకు ఇక్కడ చూసుకునేటైతే లెఫ్ట్లో 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఏమైనా ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ట్యాప్ చేసుకొని డాష్ బోర్డ్ అనే బటన్ కనిపిస్తుంది, డాష్ బోర్డ్లోకి రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ అకౌంట్ యాక్టివేట్ అయ్యిందా లేదా మీరు తెలుసుకోవాలంటే మినిమం 24 hours పడుతుందండి. జస్ట్ ఏమి లేదు, మీరు కింద చూసినట్టయితే ఇక్కడ సెంటర్లోని అండ్ రిఫరెన్స్ ఇచ్చి ఒక బటన్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ రిఫరెన్స్ చెప్పేసి ఒక బటన్ కనిపిస్తుంది కదా, ఈ రిఫరెన్స్ బటన్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్ గెట్ 555 ఫర్ ఈచ్ యాక్టివ్ అకౌంట్ అని చెప్తుంది అనమాట. మీరు ఒక ఫ్రెండ్స్ని కానీ రిఫర్ చేసినట్టయితే ఆ ఫ్రెండ్ మీ యొక్క వాళ్ళ యొక్క ఐడి యాక్టివేట్ అయిన వెంటనే 555 ₹555 అనేది మీకు రావడం జరుగుతుంది ఈ యొక్క సైట్ లేదా అప్లికేషన్ నుంచి. ఓకే, ఇది ఒక జెన్యూన్ అప్లికేషన్ అండి, 100% వర్కింగ్ వస్తుంది. నేను మీకు పేమెంట్ కూడా చూపిస్తాను అనమాట, వస్తుంది లేదనేది. బట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే 24 hours అయిన తర్వాత మాత్రమే మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయ్యి ఇక్కడ నాకు వచ్చినట్టే మీకు ఒక రిఫర్ ఐడి అనేది మీకు జనరేట్ అనేది అవుతుందండి. ఆ తర్వాత మీరు షేర్ వాట్సాప్ లేదా షేర్ అదర్ ద్వారా కూడా మీ యొక్క లింక్ను వాళ్ళకి సెండ్ చేసి వాళ్ళ చేత కూడా ప్రాసెస్ చేయించాలి. ప్రతి ఒక్కరికి దీనికి కావాల్సింది ఏంటంటే పాన్ కార్డు ఉండాలి, బ్యాంక్ బుక్ ఉండాలి, బ్యాంక్ బుక్ ఫ్రంట్ కాపీ ఉంటుంది కదా, ఆ ఫ్రంట్ కాపీ ఫోటో ఒకటి ఉండాలి, పాన్ కార్డు ఫోటో ఉండాలి, ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్ కూడా ఫోటో ఉండాలి. మస్ట్ బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డుకి మీ యొక్క నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి, ఆ నెంబర్ వర్కింగ్లో ఉండాలన్నమాట. ఎందుకంటే మనకి మెయిల్కి ఒక ఓటీపీ అండ్ మొబైల్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది, అవి మ్యాండేటరీ అనమాట, ఖచ్చితంగా ఇవ్వాలి. అందువల్ల నెంబర్ ఓటీపీ రావాలి, ఆధార్ వెరిఫికేషన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి. అలాంటి యూజర్స్కి మాత్రమే ఈ వీడియో యూజ్ అవుతుందని నేనైతే చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. ఆధార్కి ఒకవేళ నెంబర్ లింక్ లేకపోయినా ప్రాబ్లం లేదు, మీ దగ్గరలో ఉన్న మీ సేవ కేంద్రం కానీ ఆధార్ సెంటర్కి కానీ వెళ్ళేటైతే కొన్ని ఇంటర్నెట్ సెంటర్లో కూడా చేస్తారు, లేదా బ్యాంకుల్లో కూడా చేస్తారనమాట. మీ యొక్క ఆధార్కి ఫోన్ నెంబర్ అయితే లింక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి భయ్య వచ్చేసి మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుందని చెప్తున్నారు, జెన్యూనా కాదా? ఓకే, జెన్యూన్ అనేది ఒక 100% ట్రస్టెడ్ సైట్ అండి, ఇది ఒక ట్రేడింగ్ అకౌంట్ అనమాట. మనం ట్రేడ్ అయితే చేయవలసిన లేదు, బట్ ఇన్కమ్ అయితే అద్భుతంగా వస్తుందండి. మీరు చూసుకున్నట్టయితే వీళ్ళు ఆఫర్ ఏం చెప్పారంటే ఓపెన్ ఏ ఫ్రీ అకౌంట్ ఆన్ యువర్ రిఫరల్ అండ్ గెట్ అడిషనల్ 50 mg ఆఫ్ గోల్డ్ పర్ రిఫరల్ డైరెక్ట్లీ ఇన్ యువర్ 5 పైసా గోల్డ్ వ్యాలెట్ అని చెప్తున్నాడు అనమాట. మనకి 5 పైసాలోని చాలా అంటే చాలా మ్యూచువల్ ఫండ్స్ చాలా ఉంటాయన్నమాట. ఇందులో గోల్డ్కి సంబంధించిన ఒక వ్యాలెట్ అని ఉంటుందన్నమాట. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక్కరు రిఫర్ చేసినట్టయితే మీకు 555 ఇన్కమ్ వస్తుంది, బాగానే ఉంది. ఓకే, మీరు 5 కన్నా అబోవ్ కానీ చేసినట్టయితే మీకు వచ్చేసి 50 mg అంటే 50 mg యొక్క గోల్డ్ అనేది మీ యొక్క ప్రొఫైల్లో గోల్డ్ వ్యాలెట్ అని ఉంటుందన్నమాట. గోల్డ్ వ్యాలెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ఒక అద్భుతమైన అవకాశం అండి, దీన్ని అయితే మిస్ చేసుకోరనేసి నేను అనుకుంటున్నాను అనమాట. లాస్ట్ మంత్ వేరే ఆఫర్ ఉండేది, అప్పుడు నేను వీడియో చేయలేకపోయాను. ఈ టైంకి ఈ మంత్లో ఈ ఆఫర్ ఉంది కనుక నేను మీకు చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. ఒక్క రిఫర్కి 555 వస్తుందంటే చాలా బెస్ట్ ఆప్షన్ అండి. జస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ బుక్ అండ్ పాస్వర్డ్ ఫోటో అండ్ మీ యొక్క సిగ్నేచర్, ఈ డీటెయిల్స్ మాత్రమే మ్యాండేటరీగా వాళ్ళు అడుగుతారు. కంపెనీ నుంచి మీకైతే ఒక కాల్ అనేది రావడం జరుగుతుంది. మీరు రిజిస్ట్రేషన్ అయినా 10 to 15 minutes లోపల, లేదంటే హాఫ్ అన్ అవర్ లోపల, మ్యాక్సిమం 1 hourలోనే మీకు కాల్ అనేది వస్తుందండి. అది కూడా ఈవినింగ్ 6 లోపే అండి. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 లోపు మీకు ఈ కాల్ అనేది వస్తుందన్నమాట. కాల్ అటెంప్ట్ చేయండి, ఏం ప్రాబ్లం లేదండి, చాలా సెక్యూర్గా ఉంటుంది ఇదంతా. మీరు ఎటువంటి భయపడ అవసరం లేదు, వాళ్ళ నుంచి కాల్ వస్తుంది, వాళ్ళ డీటెయిల్స్ చెప్పొచ్చు మీరు హ్యాపీగా. వాళ్ళు అడిగే డీటెయిల్స్ ఏంటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కోడ్ అడుగుతారు వెరిఫికేషన్ మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ కోసం. నెక్స్ట్ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అడుగుతారు ఇన్కమ్ ప్రూఫ్ కోసం, అండ్ బ్యాంక్ది పాస్బుక్ ఫ్రంట్ కాపీ యొక్క అప్లోడ్ అడుగుతారు. అవి మీరు ఓన్గా చేసుకోవాలంటే వాళ్ళు అడిగితే చెప్తారు, లేదు వాళ్ళ వాట్సాప్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు. వాళ్ళకి వాట్సాప్ చేసినట్టయితే మీకు ప్రాసెస్ మొత్తం వాళ్ళే ఆన్లైన్లో చేయడం జరుగుతుంది. 24 hours మీ ఐడి అనేది యాక్టివేట్ అయిన వెంటనే మీరు మీ యొక్క రిఫరల్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసుకుని మీ యొక్క ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఇంకో కండిషన్ ఏంటంటే మీరు ఫస్ట్గా రిఫర్ చేసి వచ్చిన అమౌంట్, ఒక మీరు ఈరోజు ఒక 10 members రిఫర్ చేసామనుకుందాం. మన ఎగ్జాంపుల్కి మీరు వచ్చేసి ఒక 10 members రిఫర్ చేసామనుకుందాం. 10 members రిఫర్ చేసినందుకు మీకు ఒక సమ్ ఇన్కమ్ అనేది వస్తుంది కదా, 555 చొప్పున ఒక 5000 దాటి ఇన్కమ్ వస్తుంది కదా. అందులో వచ్చేసి మనకి 450 rupees అనేది మనకి ఈ వాలెట్లో ఉండిపోతుందండి. ఈ 450 అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనం విత్డ్రా చేయలేం. దీనిపైన ఉన్న అమౌంట్ ఎంతైనా సరే మనం విత్డ్రా చేసుకోవడానికి అయితే ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట. అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఓకే, 555 వచ్చిన తర్వాత మీరు విత్డ్రా చేసుకోవచ్చు. నేను విత్డ్రా ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను అనమాట. మీ ఇన్కమ్ వచ్చిందా లేదా, యాడ్ అయ్యింది లేదా, ఎక్కడ చూసుకోవచ్చు అనే దానికి 3 lines ట్యాప్ చేయండి. 3 lines ట్యాప్ చేసినట్టయితే ట్రేడ్ అనే బటన్ కనిపిస్తుంది. ఈ ట్రేడ్ అనే బటన్ మీద క్లిక్ చేసినట్టయితే ఫండ్స్ అని ఉంటుందన్నమాట. ఈ ఫండ్స్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఒక ఎంపీని అనేది సెట్ చేసుకోమని అడుగుతుంది, మీకు తర్వాత అర్థమవుతుందండి. ఎంపీని అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. నేను ఒక ఎంపీని అనేది ఏంటంటే ఎంటర్ చేస్తున్నాను. ఎంపీని ఎంటర్ చేసిన వెంటనే ఈ యొక్క స్టేట్మెంట్ అనేది మనకు కనిపిస్తుందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే 386 rupees అనేది నాకు వాలెట్లో ఉండిపోయింది. నెక్స్ట్ పేయబుల్ అకౌంట్, మీరు అమౌంట్ ఎక్కడ విత్డ్రా చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఏమని ఉంటుందంటే మనకి చూడండి పేయబుల్ అమౌంట్ అని ఉంటుంది. చూడండి ఇక్కడ విత్డ్రాలోకి వస్తాం. విత్డ్రాలోకి వచ్చినట్టయితే మీరు ఇక్కడ బాగా గమనించినట్టయితే అవైలబుల్ పే బ్యాలెన్స్ అని ఉంది కదా, ఇక్కడ ఉన్న బ్యాలెన్స్ మాత్రమే విత్డ్రా చేసుకోవచ్చు. ఈ బ్యాలెన్స్ అయితే మనం టచ్ చేయలేము, ఇది అకౌంట్లో మాత్రమే అలా ఉండిపోతుంది. ఓకే, మన అకౌంట్ డీటెయిల్స్ ఆల్రెడీ ఉన్నాయి కనుక ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసుకొని మనం విత్డ్రా కొడతాం అనమాట. మీకు కావాలంటే నేను విత్డ్రా చేసిన స్టేట్మెంట్ అయితే నేను చూపించదలుచుకున్నాను, మీకైతే చూపిస్తానండి. Okay, statement open cheskunnanu. Just nenu checking kosam oka refer cheyadam jarigindi. Asalu amount ostunda ledha ani checking kosam 527 rupees అనేది నాకు ఇన్కమ్ వచ్చిందండి. 35 సార్ వచ్చింది, 527 వచ్చింది. ఆల్మోస్ట్ మనకి 555 ఇన్కమ్ వచ్చినట్టే కదా. అయితే ఏమైందంటే ఇక్కడ 53 రూపాయస్ అనేది వాళ్ళ సర్వీస్ చార్జెస్ కింద తీసుకోవడం జరిగిందండి. 70 రూపాయస్ ని బ్యాంక్ పంపించాను. తర్వాత 29 రూపాయస్ సమ్ చార్జెస్ అనే పడ్డాయి అన్నమాట. 23 రూపాయస్ వచ్చేసి కూడా నేను బ్యాంక్ కి తీసుకోవడం జరిగింది అన్నమాట. 70-23 అయితే నాకు బ్యాంక్ అయితే వచ్చేసే స్పాట్ లో. నెక్స్ట్ మీరు రెఫరల్ ప్రోగ్రామ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ అయితే నేనైతే నా వాట్సాప్ నంబర్ అయితే నేను పక్కనే స్క్రోలింగ్ చేస్తాను అండ్ మన వాట్సాప్ అబౌట్ లో కూడా ఉంటుంది. ఎనీ డౌట్స్ ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే జస్ట్ వాట్సాప్ మెసేజ్ చేయండి. జస్ట్ కాల్ అయితే చేయవసరం లేదండి, నాకు కాల్ అయితే అటెంప్ట్ చేయలేను నేను, బట్ సమ్ ప్రాబ్లమ్స్ వల్ల మీరు ఏంటంటే జస్ట్ వాట్సాప్ మెసేజ్ చేయండి. నేనైతే ఖచ్చితంగా మీ యొక్క డౌట్స్ అన్ని క్లారిఫై చేసి